అందరికీ నమస్కారం. ప్రభువైన క్రీస్తేశ్వర పేరట మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. నేను క్రైస్తవునైనందుకు చాలా సంతోషిస్తున్నాను, ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచంలో దేవుళ్ళ జాబితాలో ప్రేమగల దేవుడు ఎవరు అని ఒకవేళ ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించేవాడు. సహజంగా ఎవరైనా తనను ప్రేమించేవారనే ప్రేమిస్తారు. దేవుళ్ళ జాబితా కూడా ఆలోచించండి. అంటే దుష్టులను శిక్షించాలి, మంచివారిని రక్షించాలి అనే ఒక కాన్సెప్ట్ సమాజంలో దేవుళ్ళు అనబడిన వారి జాబితాల నుండి వారి మాటగా బయటకు వచ్చింది. ఎవరు దుష్టులు, ఎవరు శిష్టులు అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ప్రతి మనిషి దుష్టత్వంతోనే నిండి ఉన్నాడు. నిజదేవుని తెలుసుకుని తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వారు కొందరైతే ఇంకా దుష్టత్వంతోనే నిండిన వారు చాలామంది సమాజంలో బ్రతుకుతున్నారు. అలాంటి వారిని కూడా కనికరించేవాడని, అలాంటి వారిని కూడా ఆదరించేవాడని, వారి మార్పు కొరకే దేవుడు ఎదురు చూచేవాడని బైబిల్లోని ఆ సందర్భం చదివినప్పుడు ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తు వారు ప్రేమగల దేవుడని ఒప్పుకుంటారు. ఒకసారి ఆ మాట చూడండి, లూకాసు వార్త 6:35. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను కూడా ఉపకారి అయి ఉన్నాడు అట. మీరు చూడండి, ఈరోజు ప్రపంచంలో దేవుని నమ్మిన వారున్నారు, నమ్మని వారున్నారు. అలాగే దేవుళ్ళ జాబితా కూడా చాలా ఎక్కువే ఉంది. కోట్ల కొలది దేవుళ్ళు ఉన్నారు, కానీ అందరూ ఒప్పుకునేది ఏంటంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరా అన్నది పక్కన పెడితే ఆయనను నమ్మిన వారు కొందరే, ఆయనను నమ్మని వారు చాలామంది. నమ్మిన వారి కంటే ఆయనను నమ్మని వారు, వివిధ దేవుళ్ళను నమ్మిన వారు, దేవుడే లేడనేవారు, వీరి జాబితా కంటే ఎవరు దేవుడు ఆయనను నమ్మిన వారు కొద్ది శాతం మందే ఉంటారు. అది ఎవరైనా కానివ్వండి, మీరు నమ్మిన దేవుడా, నేను నమ్మిన దేవుడా పక్కన పెట్టండి, కానీ ఎవరో ఒక్కడే కదా దేవుడు. అయినా మిగిలిన జనాంగానంతటినీ ఆయన కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? ఈ మాట కూడా బైబిల్లో నుంచే మనం చూడొచ్చు. ఎంత చక్కగా వివరణ ఇచ్చాడంటే మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా, తనను నమ్మని వారిని కూడా ఆయన రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అందుకే చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడాను వర్షము కురిపించుచున్నాడు. ఈ సృష్టిలో ఉన్న భూమిపై, ఆరిన నెలపై దుష్టులు, మంచివారు, నీతిమంతులు, అనీతిమంతులు అందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే నేను చెప్పదలుచుకున్న మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మతోన్మాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వారిని పోషించేవారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. ఎవరికి వారు ధర్మరక్షణ పేరిట సంస్థలు పెట్టుకుని వారి ధర్మం గురించి చెప్పుకునే ఆ సంగతుల కంటే ఎదుట మతంపై, ముఖ్యంగా క్రైస్తవ్యంపై బురద జల్లుతూ పాపులర్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. అందులో ఒక కరుణాకర్ సుగ్గన్న, ఒక లలిత్ కుమార్, ఒక అమారా ప్రసాద్, ఒక భాస్కర్ రాజు, ఇంకా ఏవో కొన్ని చిల్లర శక్తులు యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో కనబడుతూ సంస్థలు పెట్టుకుంటూ పోషింపబడుతున్నట్టుగా, వారికి వారు డెవలప్ అవుతున్నట్టుగా, వారు పాపులర్ అవుతున్నట్టుగా సమాజం చూస్తుంది కదా. మీరు ఆలోచించండి, నిజానికి విజయకుమార్ అని నేను క్రైస్తవ సేవకుణ్ణి. నేను బైబిల్ కాకుండా వేరే మత గ్రంథాల్లోని విషయాలు చెప్పినప్పుడు క్రైస్తవ సమాజం నుండి నాకు ఎక్కువ వ్యతిరేకతే వస్తుంది. ఎందుకు విజయకుమార్ గారు వారి గ్రంథాల్లోనికి వెళ్ళి వారి కంపునంతా మాట్లాడడం అవసరం అంటారా? మీరు చెప్పే ఆ సంగతులు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని మూర్ఖులుగా మారి మరింత మన మీద బురద జల్లే అవకాశం ఉంది కదా. కాబట్టి ఎందుకు వారి గ్రంథాల కోసం మాట్లాడుతున్నారని చాలామంది నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. నిజానికి ఎదుటివారు మత గ్రంథాల్లోని సంగతులు బయటపెట్టినప్పుడు ఎక్కువ ఆదరణ ఉండాలి, కానీ హైందవ ప్రామాణిక గ్రంథాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు క్రిస్టియానిటీ నుండే, క్రైస్తవ్యం నుండే నాకు వ్యతిరేకత వస్తుందంటే అదే మతోన్మాదులు బైబిల్ గురించి, క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి వ్యతిరేకంగా
వీడియోలు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, దాడి చేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఎన్ని చేసినా వారికి ఎందుకంత ఆదరణ, వారు ఎందుకంత పాపులర్ అవుతున్నారు, అన్నిటికీ మించి వారు ఎందుకు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అని అంటే కారణం యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. అది మనమనుకుంటాం వారు మాట్లాడే మాటలు, చేసే వీడియోలు, తీసే షార్ట్ ఫిల్మ్స్, పెట్టే పోస్టుల వలన క్రైస్తవులుగా మనకు బాధ ఉంటుంది, మనకు రోషం వస్తుంది, సమాధానం ఇస్తున్నాం, పోరాడుతున్నాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఇక్కడ బయలుపడుతుంది. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అందుకే క్రైస్తవుడిగా, క్రీస్తుని కలిగిన వాడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. అంటే మతోన్మాదులను కూడా ప్రేమించి పోషించే గొప్ప ప్రేమ గల దేవుడు యేసుక్రీస్తు అని. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పగా వెల్లడవుతుంది. అప్పుడెప్పుడో నేను అరెస్ట్ అయ్యానండి. కేవలం నేనేదో కాని మాట మాట్లాడేశానన్నట్టుగా, వారి మనోభావాలు దెబ్బతీసానన్నట్టుగా నా మీద కేసు పెట్టి మరీ నన్ను జైల్లో పెట్టించారు. నాకెంతో నష్టం వాటిల్లో చేశారు, నాకెంతో అపకీర్తి తెచ్చిపెట్టారు హైందవ సహోదరులు, మతోన్మాదుల జాబితాలోనూ కొంతమంది. కానీ ఇప్పటికీ బైబిల్పై కానీ, క్రీస్తుపై కానీ, క్రైస్తవ్యంపై కానీ ఎంత బురద జల్లుతున్నా, ఎంత వక్రీకరిస్తున్నా, వారిని ఎవరు అరెస్ట్ చేయడం లేదు, వారి గురించి ఎవరు పోరాడి వారిని అరెస్ట్ చేయించడం లేదు, అలాగే వారికి ఏ ఇబ్బంది కలగడం లేదు సోషల్ మీడియాలో సమాధానం చెప్పడం తప్ప. మరి ఎందుకు వాళ్ళు ఇంకా వర్ధిల్లుతున్నట్టుగా, ఇంకా బాగా డబ్బు సంపాదించుకుంటున్నట్టుగా, ఇంకా పాపులర్ అవుతున్నట్టుగా, కూటికి గతిలేని వారు కూడా ఈరోజు లక్షాధికారులుగా ఆ కార్ల మీద తిరుగుతున్నారు? కారణం అది వారి గొప్పతనం కాదు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆయన అందరినీ పోషించగల దేవుడు. అందుకే లోకసువార్తలో ముందుగా చదవాను కదా, 6వ అధ్యాయము 35వ వచనంలో, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను కూడా ఉపకారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే బాగా డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. యేసుక్రీస్తు వారి గురించి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే బాగా పాపులర్ అవుతున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారి గురించి చెడ్డగా పోస్టులు పెడితే ఎందరో వారిని ఆదరిస్తున్నారు. యేసుక్రీస్తు వారి గురించి, క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి, క్రైస్తవ సేవకుల గురించి మాట్లాడుతుంటే వారికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అంటే కారణం ఏమనుకున్నారు? అది వారి గొప్పతనం కాదు, ప్రభువైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు వారి ఎడలో కూడా ఉపకారి అయి ఉన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనమనుకుంటున్నాం వారు ఇన్ని చేస్తున్న దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఆయన గుణము ప్రేమ, ఆయన గుణము కనికరము. ఆయన గుణమే కనికరమైనప్పుడు, ఆయన లక్షణమే ప్రేమ అయినప్పుడు, ప్రేమయై ఉన్న యేసుక్రీస్తు వారు ఎందుకు వారు ఇంతలా దుష్టత్వం ప్రదర్శిస్తున్నా వారిని గద్దించాలి, ఖండించాలి? ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు వారు. దుష్టులను కూడా పోషించు ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు అని మరొకసారి రుజువు అవుతుంది యేసుక్రీస్తు వారి యొక్క తత్వాన్ని బట్టి. మీరు ఆలోచించండి, ఈరోజు మతోన్మాదులను సహితం పోషిస్తున్న ఏకైక ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు వారు. మతోన్మాదులారా, మీరు అనుకోవచ్చు మేమేదో బురద జల్లేస్తున్నాము, ఒక విప్లవాన్ని మేము తీసుకొస్తున్నాము, ఇక క్రైస్తవ్యం గురించి ప్రతి చోట వ్యతిరేకం వస్తూనే ఉంటుంది అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారిని చెడ్డగా చిత్రీకరించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ఇటు అనుకూలంగా ప్రకటించే వారి ఎడలను, వ్యతిరేకంగా మాట్లాడే వారి ఎడలను, నీతిమంతుల ఎడలను, దుష్టుల ఎడలను కూడా ఆయన ఉపకారం చేస్తున్నాడు అన్న సంగతి మీరు గ్రహించాలి. బైబిల్ గురించి కాకుండా, మతోన్మాదులారా మీకే చెబుతున్నాను, బైబిల్ గురించి కాకుండా మీ గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు ఇంత ఆదరణ మీకు వచ్చిందా? అసలు మీ గ్రంథాల్లో ఏముందో మీకు తెలియదు అనుకోండి. ఒకవేళ తెలుసుకుని మీరు చెప్పినా మీ మాటలు వినేవారు ఉంటారా? ఎందరో ప్రవచనకర్తలు హైందవ సమాజంలో ఉన్నారు కదా, వారు ఇన్నాళ్ళుగా ప్రవచనాలు చెబుతున్నా వారి పరిస్థితి అలాగే ఉంది. కానీ బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడే మీరు వారికంటే గొప్పగా పాపులర్ అవుతున్నారు, వారికంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారంటే కారణం మీ గ్రంథాల కోసము, మీ ధర్మం కోసం చెబితే అంత ఆధారణ ఉండదన్నమాట. అంటే మిమ్మల్ని పోషిస్తున్నాడు యేసుక్రీస్తు వారని పరోక్షంగా మీరే సమాజానికి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుని బట్టి యేసుక్రీస్తు వారు ప్రేమమయుడని మీరే రుజువు చేస్తున్నారు. మీరే ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ మతోన్మాద జాబితాలో హైందవ ధర్మ పరిరక్షణ పేరిట సంస్థలు పెట్టుకున్న ఎవరైనా కానీ ఎప్పుడైనా వారి గ్రంథాల గురించి ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చినట్టుగా మీరు వారి యూట్యూబ్ ఛానల్లో కానీ, వారి సోషల్ మీడియాలో కానీ మీరు చూస్తారా? చూడరు. ఎందుకంటే వారి ధర్మం గురించి, వారి గ్రంథాల్లో ఉన్న ధర్మ సందేశాలు ఇస్తే
ఎవడు వినడు, వారికి రూపాయి రాదు, వారిని ఎవరు ఆదరించరు. కానీ యేసుక్రీస్తు వారి గురించి విరోధంగా మాట్లాడినా బాగా సంపాదించుకోవచ్చా? అవునండి. అనుకూలంగా ఒకవేళ బ్రతికితే న్యాయంగా బ్రతకాలి, సమాజానికి పంచాలి, ప్రేమ చూపించాలి, నిస్వార్థంగా బ్రతకాలి, స్వార్థం విడిచిపెట్టి అందరికీ పంచాలి. కానీ అదే విరోధంగా బ్రతికితే బాగా సంపాదించుకోవచ్చు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు విరోధులను కూడా పోషించే దేవుడని మరొకసారి రుజువవుతుంది. మతోన్మాదులారా, మీరు పోషింపబడుతుంది యేసుక్రీస్తు వారిని బట్టే అని, మిమ్మల్ని పోషిస్తున్నది ప్రేమ గల యేసుక్రీస్తు వారే అని. మీరు తింటున్న ప్రతి మెతుకు, మీరు సంపాదించుకుంటున్న ప్రతి రూపాయి యేసుక్రీస్తు దయ వలనే ఈరోజు మీకు వస్తుందని ఇందుమూలగా తెలియజేస్తూ, ఆ ప్రభు అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తును కలిగి ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ గర్వపడుతూ, ఎప్పటికీ యేసుక్రీస్తే ప్రేమామయుడని దేవుళ్ళందరి జాబితాలో ప్రథమ స్థానంలో నిలబడే ఏకైక దేవుడని మరొకసారి ఘంటాపదంగా తెలియజేస్తూ, మరి క్రీస్తు గురించి విరోధంగా మాట్లాడిన వారికి కూడా ఆయన ఉపకారమే చేయాలని నేను భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.